బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గవర్నర్ ప్రసంగం సమయంలో హెడ్ఫోన్స్ విసిరిన కోమటిరెడ్డి సంపత్లను తెలంగాణ స్పీకర్ శాసనసభ సభ్యత్వాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఈసీకి గెజెట్ నోటిఫికేషన్ కూడా స్పీకర్ పంపించారు. అయితే ఈ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈసీకి ఒక 6 వారాల పాటు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకూడదంటూ మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది. సో హైకోర్టు తాజా మధ్యంతర ఉత్తర్వులతోటి ఈ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి ఊరట లభించినట్టయింది. గవర్నర్ ప్రసంగం సమయంలో కోమటిరెడ్డి విసిరిన హెడ్ఫోన్స్ పక్కనే ఉన్న స్వామిగౌడ్ కంటికి తగిలిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. తీర్మానానికి ఆమోదం తెలుపుతూ స్పీకర్ కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి సంపత్ అలాగే కోమటిరెడ్డి ఇద్దరి సభ్యత్వాల్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్పీకర్ ఇమ్మీడియట్గా ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఇద్దరి శాసనసభ సభ్యత్వాల్ని రద్దు చేస్తూ ఈసీకి ఒక గెజెట్ను కూడా పంపించారు. అయితే ఈసీ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్ని ఇచ్చింది. ఒక 6 వారాల పాటు ఎలాంటి నోటిఫికేషన్లు ఈ ఇద్దరి శాసనసభ సభ్యత్వాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వద్దు అంటూ హైకోర్టు ఎలక్షన్ కమిషన్కి ఒక మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది. ప్రస్తుతం కోర్టులో దీనిపై విచారణ కొనసాగుతోంది. మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ఇద్దరికీ కాస్త ఊరట లభించినట్టయింది. ప్రభుత్వం తరపు నుంచి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వేసిన పిటిషన్కు సంబంధించి కోమటిరెడ్డి అలాగే సంపత్ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపిస్తున్నారు. మధ్యంతర ఉత్తర్వుల్లో భాగంగా ఈసీకి గైడ్లైన్స్ వెళ్ళాయి. ఒక 6 వీక్స్ 6 వారాల పాటు ఈ ఇద్దరి శాసనసభ సెగ్మెంట్లకు సంబంధించి ఎటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయవద్దు అంటూ మధ్యంతర ఉత్తర్వులను ఈసీకి హైకోర్టు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి అలానే సంపత్ ఇద్దరికీ కాస్త ఊరట లభించినట్టయింది. 6 వారాల పాటు ఎటువంటి ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయొద్దు అంటూ ఎలక్షన్ కమిషన్కి హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లకు హైకోర్టులో ఊరట లభించింది. శాసనసభ సభ్యత్వం రద్దుపైన ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానిపైన విచారణ జరిగింది. ఈ రోజు సంపత్ కోమటిరెడ్డి ఇద్దరు తరఫున కూడా వాదనలు వినిపించినటువంటి వాళ్ళ న్యాయవాదులతో పాటుగా అటు గవర్నమెంట్ తరఫున కూడా తమ వాదనలు వినిపించారు. కానీ ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్ సంబంధించిన దానిపైన ఎటువంటి ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వద్దంటూ ఎలక్షన్ కమిషన్ కు రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6 వారాల వరకు కూడా ఎటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వద్దంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 6 వారాల వరకు కూడా వీళ్ళ ఎన్నికలకు సంబంధించి వీళ్ళ 2 కాన్స్టిట్యూన్సీ నల్గొండ, ఆలంపూర్ కు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే కనిపించలేదు. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కొంత ఊరటగా భావిస్తున్నారు. దాంతో పాటుగా ఈ రోజు ఉదయం జరిగినటువంటి మరొక విచారణ, ఇద్దరి సభ్యత్వం రద్దని సవాల్ చేస్తూ వాళ్ళు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేస్తారు. దానికి సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో అది 22వ తేదీకి వాయిదా పడింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ పైన మాత్రం 6 వారాల వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వద్దంటూ మాత్రం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రైట్ విజయ్.